Rami Impeta Mandala Vyaptanga Nutana Pension Lokosam Gata Yeda di Kalanga Darakastulu Cheskuna Native or Kuda Nutana Pension Lu Manjuru Kakaparamto Vridulu Bidi Karmikulu Vitantulu Tibra Ibandulu Partunaro Prabutum Ventinis Pandinchi Nutana Pension Lu Manjuru Chayalani Varkurtunaro Pension Lu Rakapodamto Chala Samaseleku Growthunamani Avidan Victan Chesar Anantaram Var Matlartu Niripedra in Atamanu Pension Lu Manjuru Chesi Adukolani Kortunaro Nutana Pension Lokosam Tamu Darakastu Cheskun Namani, Kani Yeda di Kalanga Tirgutuna, Pension Lumanjuru Kaledani, Adikala Nadigina, Samadanam Ledan Naru. My pinching after the Master Maria lost the repasta in La Casta di Acenella Casta di Ancunta. Yatirutane unam. Ya was to the Nenle. Yamagutine tini cura Garibolo Mantana, Tamam. అని మాకు కూడా బాధనే ఉంది కదా ఇప్పుడు ఇస్తనే లేరు పేరు వినోద ఆయన చచ్చిపోయాదని అర్థమైతుంది పెన్షన్ రాలే బాలగౌడు భూమి లేదు జాగలేదు కూడా పంటకు కూడా అయిపోయింది ఏం చేసుకుని బతకాలే భూమి లేకపోయా జాగలేకపోయా రెక్కల మీద అందాక బతకాలి పెన్షన్ వస్తుందేమో అని అనుకున్నాం మరి తీరాన పంపించింది సార్ కూడా సార్ లేమంటారు నువ్వు అడిగినావా సార్ లేమంటారు అంటే వస్తాయి వస్తాయి ఆన్లైన్ లోనే వస్తాయి అని అంటూ అంతే అగంత పుట్టున్నది నా పేరు సుశీల మా భర్త దానికి ఉంటు ఎంపీ ఆఫీస్కి పోయి తిరిగినా కానీ కాలేదు నాకు ఇబ్బందులు బాగా వస్తున్నాయి వచ్చి డాక్టర్ వాళ్ళు నాకు పైసలు వస్తలేవు అని సాలిచ్చుకున్నాను సార్ ఆయన నేను ఆయనకు చెప్పిన తొనియల్ల గ్రామంలో ఒక 8 మంది లక్ష్మాపురంలో ఒక 12 మంది విడుదల ఉన్నారు అదేవిధంగా 57 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు అక్కడ ఒక 50 మంది ఇక్కడ ఒక 50 మంది ఇంచుమించు 100-150 మంది ఉన్నారు అదేవిధంగా రామాయంపేట మండలంలో చూసుకున్నట్టయితే సుమారు చాలామంది ఒక 2000 వరకు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేదాకా తిరిగి వాళ్ళ సర్టిఫికెట్ తీసుకొని అప్లై చేసి వాళ్ళందరికీ 10 రూపాయలు ఖర్చు ఒక 1.5 ఇయర్ నుంచి ఎప్పుడొస్తాయి పింఛన్లు అని నాయకుల్ని సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ ఏమైంది పింఛన్లు ఇస్తామన్నారు 57 సంవత్సరాలకే ఇక మేము చచ్చినాక మాకు పింఛన్లు వస్తాయా అని చెప్పేసి గ్రామాలలో నినదీశ పరిస్థితి వస్తుంది మీరు గ్రామాలలోకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమైందని మిమ్మల్ని అడుతున్నారు అదేవిధంగా రోల్ బ్యాక్ పింఛన్స్ కూడా ఆగిపోయి అందరికీ వాళ్ళ వెనుక చేసినటువంటి కోడళ్లకు పింఛన్లు వస్తున్నాయి వేరే వచ్చి కట్ అయినటువంటి రోల్ బ్యాక్ పింఛన్లు ఇప్పటివరకు మన మండలంలో రాలేదు ఇలాంటివి మన మండలంలో ఒక 60-70 ఉన్నాయి లక్షాపూర్ గ్రామంలో ఇదే రోల్ బ్యాక్ పింఛన్ విషయంలో ఒకసారి గ్రామ పంచాయతీలో వేసి అందరినీ తాళమేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అవి ప్రతి మీడియా పత్రికలలో కూడా వచ్చేటువంటి వాస్తవాలు ఉన్నాయి దీనిలో గతంలో జరిగినటువంటి జనరల్ బాడీలో నేను మీ దృష్టికి తీసుకురాగానే అది తక్షణమే మీరు రోల్ బ్యాక్ పింఛన్లు ఏవైతున్నాయో అవి ఇప్పిస్తామని చెప్పేసి గౌరవనీయులు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు సభాముఖంగా మాకు అందరికీ తెలపడం జరిగింది కానీ నేటి వరకు కూడా అలాంటి పింఛన్లు రాక మేము గ్రామాల్లో తిరగలేకపోతున్నాము దయచేసి మీరు పింఛన్లు ఇప్పిస్తారా గ్రామాలలో రాజకీయ నాయకులను ఉండమంటారా పొమ్మంటారా అదేవిధంగా లక్షాపూర్ తొనియల్ల గ్రామానికి సంబంధించినటువంటి 2 గ్రామాల్లో ప్రతి గ్రామానికి 10 లక్షలు మీరు